నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు రేపటితో నామినేషన్ల పర్వం ముగియనుంది. ఈ క్రమంలోనే 27, 28, 29 తేదీలను ఈసీ సెలవు దినాలుగా ప్రకటించింది. నామినేషన్ దాఖలుకు రేపటి వరకు మాత్రమే అవకాశం ఉంది. ఇప్పటివరకు 20 మంది అభ్యర్థులు 23 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. తెలంగాణ టీడీపీ అభ్యర్థిగా మువ్వ అరుణ్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. ఇన్ఛార్జి కంకణాల నివేదిత రెడ్డి తన అభ్యర్థిత్వాన్ని పార్టీ ప్రకటించక మునిపే బీజేపీ తరపున నామినేషన్ దాఖలు చేశారు. రేపు కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనారు. అభ్యర్థి ప్రకటనపై ఇతర పార్టీలకు మద్దతుపై వామపక్షాలైతే ఇప్పటికీ ఒక క్లారిటీకి రాలేదు. వామపక్షాలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే విషయం అభ్యర్థుల ప్రకటనపై ఈ సాయంత్రానికి క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు రేపటితో నామినేషన్ల పర్వం ముగియనుంది. ఈ క్రమంలోనే 27, 28, 29 తేదీలను ఈసీ సెలవు దినాలుగా ప్రకటించింది. నామినేషన్ దాఖలకు రేపటి వరకు మాత్రమే అవకాశం ఉంది. ఇప్పటివరకు 20 మంది అభ్యర్థులు 23 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. తెలంగాణ టీడీపీ అభ్యర్థిగా మువ్వ అరుణ్ కుమార్ తన నామినేషన్ దాఖలు చేశారు. అటు బీజేపీకి చెందిన కంకణాల నివేదిత రెడ్డి తన అభ్యర్థిత్వాన్ని పార్టీ ప్రకటించక ముందే నామినేషన్ దాఖలు చేశారు. రేపు కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్నారు. అభ్యర్థి ప్రకటనపై ఇతర పార్టీలకు మద్దతుపై వామపక్షాలు అయితే ఇప్పటికీ ఒక క్లారిటీకి రాలేకపోయాయి. వామపక్షాలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే విషయం అభ్యర్థుల ప్రకటనపై ఈ సాయంత్రానికి క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రైట్, నాగార్జున సాగర్ నామినేషన్లకు సంబంధించిన అప్డేట్స్ మా సిటీ బ్యూరో చీఫ్ కరుణాకర్ నాడు తెలుసుకుందాం. కరుణాకర్ చెప్పండి, ఏంటి నివేదిత గారు ముందుగానే నామినేషన్ వేయడానికి కారణం ఏంటి? బీజేపీ అభ్యర్థిని ప్రకటించక ముందే ఏంటి, ఏం జరుగుతోంది? ఈ సాయంత్రానికి కొలిక్కొచ్చే అవకాశం కనిపిస్తుంది అన్ని పార్టీల నుంచి. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. అంటే ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించింది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డిని రంగంలోకి దింపింది. ఆయన పోటీ చేయబోతున్నారు. ఇక అధికార టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఇంతవరకు అభ్యర్థులను ప్రకటించలేదు. అభ్యర్థుల ఎంపిక పూర్తయినప్పటికీ కూడా సస్పెన్స్ కొనసాగుతుంది. అంటే బీజేపీ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత తాము ప్రకటించాలని టీఆర్ఎస్ భావిస్తుంటే, టీఆర్ఎస్ అభ్యర్థి ప్రకటించిన తర్వాత తాము ప్రకటించాలని బీజేపీ పార్టీలు భావిస్తున్న పరిస్థితి, ఈ నేపథ్యంలోనే ఆచితూచి అడుగు వేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే బీజేపీ అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ కూడా బీజేపీ తరఫున నివేదితా రెడ్డి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఆమె ఒకవేళ బీజేపీ పార్టీ టికెట్ ఇస్తే బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తాను లేదంటే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని చెప్పి ఆమె చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే గత 2 టర్మ్స్ వాళ్ళ ఫ్యామిలీ నుంచే పోటీ చేస్తున్నారు. అంతకుముందు నివేదిత భర్త శ్రీధర్ రెడ్డి పోటీ చేశారు. లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ లో నివేదిత రెడ్డి పోటీ చేశారు. కాబట్టి ఖచ్చితంగా తమ ముందు నుంచి బీజేపీ పార్టీలో కొనసాగుతున్నాం, బీజేపీ పార్టీని కాపాడుకుంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా తమకి టికెట్ ఇవ్వాలని చెప్పి నివేదిత రెడ్డి డిమాండ్ చేస్తుంది. అందులో భాగంగానే నామినేషన్ దాఖలు చేసింది. ఒకవేళ బీజేపీ కనుక టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా ఆయన పోటీ చేస్తానని చెప్తున్న పరిస్థితి. ఇక టీఆర్ఎస్ పార్టీ కూడా అభ్యర్థిని ప్రకటించడంలో కొంత సస్పెన్స్ కొనసాగుతున్న పరిస్థితి. ఎందుకంటే జానారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో జానారెడ్డికి ధీటుగా ఉండే అభ్యర్థిని ఎంపిక చేసే విషయంలో టీఆర్ఎస్ పార్టీ ఆచితూచి అడుగు వేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇప్పటికే అంటే నోముల నరసింహయ్య కుమారుడు సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి ఆయన కుమారుడు భగత్ ఇవ్వాలని చెప్పి ఇప్పటికే భావించినప్పటికీ కూడా భగత్ ఏ మేరకు జానారెడ్డికి పోటీ ఇస్తారు, ఆ స్థాయి నేత భగత్ పోటీ ఇవ్వగలరా లేదా అన్న దానిపై కొంత సస్పెన్స్ కొనసాగుతుంది. జానారెడ్డికి పోటీ ఇవ్వాలంటే మండలి చైర్మన్ గా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి లాంటి వాళ్ళైతే బాగుంటుందని చెప్పి టీఆర్ఎస్ నేతలు ఆలోచిస్తున్నారు. కేసీఆర్ కి ఇప్పటికే నివేదిక సమర్పించారు. కాబట్టి ఈ సాయంత్రానికి టీఆర్ఎస్ అభ్యర్థిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే నామినేషన్ కి ఇంకా ఒకరోజు, రేపు ఒకరోజే సమయం ఉంది. కాబట్టి ఇంకా ఈ రోజు సాయంత్రానికి కనుక బీజేపీ టీఆర్ఎస్ పార్టీ ఒక వేళ నిర్ణయం తీసుకుంటే రేపు నామినేషన్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తుంది. శ్రీనివాస్. రైట్, మొత్తం మీద ప్రచార హోరీ ఏ విధంగా ఉంది అక్కడ? అంటే ఈ టీఆర్ఎస్ బీజేపీ పార్టీలు అంటే అభ్యర్థులను ప్రకటించపోయినప్పటికీ కూడా ఇప్పటికే వాళ్ళు గ్రౌండ్ వర్క్ పూర్తి చేస్తున్నారు. బీజేపీ పార్టీ కానీ అధికార టీఆర్ఎస్ పార్టీ కానీ పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ అయితే గత 4 రోజులుగా
వర్కౌట్ చేస్తుంది. ప్రతి మండలానికి ఒక ప్రత్యేకంగా ఇన్ఛార్జిని నియమించింది టీఆర్ఎస్ పార్టీ. ఈ మేరకు ఓటర్ బ్యాంక్ అంటే టీఆర్ఎస్ పార్టీ ఓట్ బ్యాంక్ ఎక్కడెక్కడ ఉంది, ఓట్ బ్యాంక్ లో ఏ విధంగా ఓటర్లను ఆకట్టుకోవాలనే ప్రక్రియను ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో చేస్తుందని చెప్పుకోవచ్చు. బీజేపీ పార్టీ నేతలు కూడా గ్రౌండ్ లెవెల్లో పూర్తి స్థాయిలో వర్కౌట్ చేస్తున్న పరిస్థితి. కాబట్టి ప్రచారం అధికారికంగా ప్రారంభించకపోయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అన్ని పార్టీలు గ్రౌండ్ వర్క్ పూర్తి చేసి అభ్యర్థులను ప్రకటించిన తర్వాత, రేపు నామినేషన్ దాఖలు చేసిన తర్వాత పూర్తి స్థాయిలో ప్రచారం తిరిగే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ కర్ణాక. For more updates, please subscribe 99TV Telugu.